అమ్మా ఎలా ఉన్నావు నాన్న? నేను బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను నాన్న. ఎప్పుడొస్తున్నావు నాన్న? అమ్మా అది అది ఇంకొక వారం రోజులు పట్టచ్చేమోనమ్మా. వారం రోజులా? నాకు మాత్రం వెంటనే నిన్ను చూడాలని ఉండదా అమ్మా. నాకైతే ఈ అమ్మ చేత్తో నీకు అన్నం తినిపించాలని ఉంది నాన్న. ఇప్పుడు బయలుదేరిపోనా? అదేంట్రా, నీ చదువు ఎలా? చదువుకి ఆప్షన్ ఉంటుందమ్మా, కానీ మా అమ్మ ప్రేమకి ఆప్షన్ ఉండదు. అమ్మా, విషయం ఏదైనా దాని విలువ ఎంతైనా నువ్వు బాధపడిన రోజు నేను ఉన్నా లేనట్టే. అదేంట్రా, ఏంట్రా ఆ మాటలు? అయినా నేనెందుకు బాధపడతాను? నా బలం, నా బలహీనత ఈ అమ్మ ఆశ నువ్వు, ఈ గుండెకి శ్వాస నువ్వురా. ఈరోజు మంచి రోజు, నీకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాను. పెళ్లి సంబంధమా? ఆదిత్య, ఏంటి నన్ను మాట్లాడు? అమ్మా, అంటే అమ్మా అది ఎలాగో వారం రోజుల్లో వస్తాను అంటున్నావు. నువ్వు వచ్చేలోగా అమ్మాయిని చూసి పెడదామని. నీకెందుకమ్మా శ్రమ? అదేంట్రా, నీకు సంబంధం చూడడం ఈ అమ్మకు శ్రమ? నా ఉద్దేశం అది కాదమ్మా. సంబంధాలు అవి ఇవి అని ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇబ్బంది పడ్డం ఎందుకని. తిరగకపోతే పిల్ల దొరుకుతుందా? లేక నువ్వే నా కోడల్ని వెతుక్కున్నావా? అబ్బే, అది కాదమ్మా. నేను ఎలాగో వస్తున్నాను కదా, వచ్చాక చూడొచ్చు కదా, ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందా అని. అరే, ఆదిత్య కృష్ణకి భార్య, దేవుడమ్మకి కోడలు దొరకాలంటే మామూలు విషయమా? సరే అమ్మా, నీ ఇష్టం. చాలా సంతోషం నాన్న, ఉంటాను. అదేంటమ్మా, నాకెప్పుడు ఫోన్ చేసినా గంటసేపు మాట్లాడా నువ్వు, 5 నిమిషాలకే ఫోన్ పెట్టేస్తున్నావు. అదేం లేదు నాన్న. అమ్మా, నీ గొంతు, నీ మాట నీ కొడుక్కి తెలీదా? ఏంటమ్మా, నాంతో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం మీ నాన్నతో కాదు, మీ బాబాయ్తో. ఏమైందమ్మా? మీ రంగా బాబాయ్ ఈ ఇంటి పరువుని బజార్లో పెడుతున్నాడ్రా. తప్పు జరిగింది మన వైపు నుంచి నాన్న, ఆవేశపడితే మన సంస్కారాన్ని కోల్పోయినట్టవుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకోకు, ఉంటాను. ఊరంతా చేతులెత్తి దండం పెట్టే మా అమ్మని ఒక ఆడపిల్ల అన్నేసి మాటలంటుందా? ఏమ్మా భాగ్యమ్మా, కులాసాయనా? ఏమిటి తల్లి అలా చూస్తున్నావు? అయ్యోరు మీరా? నేను చంద్రమండలం నుంచేం రాలేదమ్మా, నేను ఈ మండలం వాసినే. పేరు గణపతి శాస్త్రి, పెళ్ళిళ్ళ పేరైని. మాతో ఏం పని అయ్యారు? ఈడొచ్చిన ఆడపిల్లల ఇంటితో
ఎదుగొచ్చిన మగపిల్లల వంశంతోనేనమ్మా నా పని. అర్థం కాలేదు కదూ? మీ రెండు అమ్మాయి రుక్మిణికి బ్రహ్మాండమైన సంబంధం చూశారమ్మా. అబ్బాయి పట్టణంలో చదువుకుంటున్నాడు. ఇదిగోనమ్మా, ఒక్కసారి అబ్బాయి ఫోటో చూడండి. అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయికి ఏంది, బంగారం. కానీ గీ బిడ్డ ఎవలి బిడ్డ, ఏ ఊరు? అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్తాను గాని ముందు అబ్బాయి ఫోటో అమ్మాయికి చూపించి నచ్చాడో లేదో అడుగు. మీ అమ్మాయి అందనుకో, వాళ్లే మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని చూసుకుంటారు. నిజమే అయ్యోరు, ఈ అబ్బాయి సూన్నికి పెద్దింటి బిడ్డలాగున్నాడు. మే వీళ్ళకి తూగుతామా? మీరేం తూగనక్కర్లేదు, వాళ్లే తగ్గుతారు. వాళ్లకు కావలసింది బాగా వ్యవసాయం తెలిసిన పిల్ల. మీ రుక్మిణి వాళ్ళకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఆ నమ్మకం నాకుంది. ఇంకేమీ ఆలోచించకు, మీ తలరాతలు మారిపోబోతున్నాయి. 100 ఎకరాల ఆసామి, పలుకుబడి గల కుటుంబం, ఈ సంబంధం ఖాయమైతే మీ బిడ్డ సుఖపట్టం ఖాయం. ఇలాంటి సంబంధం దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఇదిగో, అమ్మాయికి అబ్బాయి నచ్చితే నాకు ఫోన్ చెయ్యి. వస్తానమ్మా. అట్నే.